శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050774512. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ అవుట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా 2 ఇన్నింగ్స్లో నైట్ వాచ్మెన్గా క్రీజ్లోకి వచ్చిన శార్దుల్ మరొక వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 రోజు ఆటను ముగించాడు. అయితే ఇక బుధవారం 4వ రోజు కేఎల్ రాహుల్ తో కలిసి బ్యాటింగ్ వచ్చిన శార్దుల్ ఒక భారీ సిక్సర్ తో దూకుడు కనబరిచాడు. అయితే రబాడా బౌలింగ్ లో స్లిప్ క్యాచ్ గా శార్దుల్ 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. రబాడా వేసిన లైన్ అండ్ లెంత్ బాల్ ను శార్దుల్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా ఎడ్జ్ తీసుకున్న బాల్ థర్డ్ స్లిప్ దిశగా దూసుకెళ్లింది. ఈ పొజిషన్ లో ఫీల్డింగ్ చేసిన మల్దార్ ఎలాంటి తప్పు చేయకుండా బంతిని అందుకున్నాడు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే రబాడా వేసిన బంతి నోబాల్. ఇదే విషయాన్ని నెటిజన్లు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్ షాట్స్ తీసి మరీ వేదికగా షేర్ చేసేస్తున్నారు. ఎంపైర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ షేర్ చేసిన ఫోటోల్లో రబాడా ఓవర్ స్టెప్ అయినట్లు కనిపిస్తోంది. ఎంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించి ఉంటే శార్దుల్ అవుట్ అయ్యేవాడు కాదని, ముఖ్యంగా థర్డ్ ఎంపైర్ ఏం చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. అయితే థర్డ్ ఎంపైర్ నిద్రపోతున్నాడా, నోబాల్ కు ఠాకూర్ అవుట్ అయ్యాడని ఒక యూజర్ ట్వీట్ చేయగా 2 ఇన్నింగ్స్లో రబాడా వరుసగా ఓవర్ స్టెప్ అవుతూనే ఉన్నాడని, కానీ ఎంపైర్లు అస్సలు గుర్తించడం లేదని మరొక నెటిజన్ను ఆరోపించాడు. టీవీ రీప్లేలో రబాడా నోబాల్ వేసిన విషయం స్పష్టంగా కనిపిస్తున్నా ఎంపైర్లు పట్టించుకోవడం లేదని కామెంట్లు చేస్తున్నారు. రాత్రికి రాత్రే రూల్స్ అయితే మార్చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. శార్దుల్కు జరిగిన ఈ పెద్ద అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నారు భారత జట్టు ఆటగాళ్ళు.